नमस्ते वेलकम टू सुमन टीवी डब्बू कोसम सొంత కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు రిప్ కాపులు కమ్మోళ్ళు కంగ్రాట్యులేషన్స్ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది ఇదేషపై మాట్లాడేందుకు ప్రస్తుతం అంత పాటు లైవ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు అరుణ గారితో మాట్లాడదాం నమస్తే అరుణ గారు అరుణ గారు నమస్తే అండి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి భేటిపైన ఆర్జీవీ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ పై వివాదాస్పరమైన వ్యాఖ్యలు పనులు చేస్తూ ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేదాన్ని ఫస్ట్ టైం ఆయన మీద విరక్తి కలిగేలాగా అసలు ఇతనికి కూడా మనం వాల్యూ ఇవ్వాలా అనిపించేలాగా ఒక మాట ఒక ట్వీట్ వేశారండి అసలు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని రామ్ గోపాల్ వర్మ గారు ప్రత్యేకించి కులాలకు సంబంధించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అది కూడా ఒక ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి ఇద్దరు ఒకే రకమైన నిర్బంధాన్ని అధికార పార్టీ నుంచి ఎదుర్కొన్నారు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగ సంఘీభావం తెలపడానికి వచ్చారో దానికి ప్రతిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా సంఘీభావం తెలపడానికి వెళ్ళారు దాన్ని ఈయన కులాలకు ఆపాదించి మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా సిగ్గుపడాలి ఆయన వయసుకి ఆయనకున్న అనుభవానికి ఇట్లాంటి చిల్లర ట్వీట్లు వేసినందుకు ఇంకోటి ఏంటంటే అండి కులాలకు సంబంధించి రఘురామరాజు గారిని అంతగా అధికార పార్టీ ఇబ్బంది పెట్టి కొడుతూ ఉంటే అరెస్ట్ చేసి వాళ్ళ రాష్ట్రంలోకి రావడానికి కూడా భయపడే స్థాయిలో ఆయన్ని పెడితే ఈయన అదే సామాజిక వర్గానికి చెందిన వాడయ్యుండి ఇప్పుడు రాజు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి రెడ్లకు అమ్మేశాడా ఇప్పుడు నేను రాజు సామాజిక వర్గం రాజులు రిప్ అని నేను పెట్టాలా అట్లాంటి సంస్కారహీనమైన మాటలు మాట్లాడే ముందు ఒకసారి ఆర్జీవ గారు ఆలోచించుకోవాలి రెండోది ఏంటంటే అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆర్జీవ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధలు ఆయనకి తెలియదు ఆయన రాజకీయాలు లేరు కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలుసుకునే అవగాహన కూడా ఆయన దగ్గర లేదు మాకు ఈ రాష్ట్రంలో రోడ్ల సమస్య ఉంది ఆర్జీవీ అయ్యడు ఉద్యోగాల సమస్య ఉంది ఆర్జీవీ ఇవ్వడు జీతాల సమస్య ఉంది ఆర్జీవీ ఇవ్వడు ధరల సమస్య ఉంది ఆర్జీవీ తగ్గించడు బాడి పరిశ్రమలు ఇలా రకరకాల సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయండి కేసుల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది డ్రగ్స్ ప్రాబ్లం ఉంది ఇలాంటి ఎన్నో రకరకాల సమస్యలు నీవేవి ఆర్జీవీ ఇవ్వడు అట్లాంటప్పుడు ఆ కంట్రోల్ అతనికి ఎందుకండి అసలు అతను ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి అలాంటి చిల్లర ట్వీట్ అయ్యాల్సి వచ్చింది అతను ఇతను ఇతను ఎవడు రాజకీయాలకి ఇతనికి ఏంటి సంబంధం మా రాష్ట్ర ప్రజలు మా రాష్ట్ర నాయకులు వాళ్ళు ప్రజల అవసరం దృష్ట్యా రేపొద్దున పొత్తులు అవసరం ఉంటే పెట్టుకుంటారు లేదంటే పెట్టుకోరండి అది వాళ్ళ వ్యక్తిగత విషయం అలాగే ప్రజల మన్ననలు పొందితేనే గెలుస్తారు లేదంటే గెలవరు ఇతను ఎవడు వెళ్ళి ఒక సామాజిక మార్గం మొత్తాన్ని తీసుకెళ్లి ట్వీట్ వేయడానికి రెండోది ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక కుట్ర మీరు ఆలోచించాలండి అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కనుక ముఖ్యమంత్రి అయితే కేవలం కాపు సామాజిక వర్గం మాత్రమే బాగుపడుతుందా రాష్ట్రంలో మిగతా సామాజిక వర్గాలు బాగుపడవా అట్లాంటప్పుడు ఇప్పటి వరకు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని ఒప్పుకున్నట్టేనైనా చౌదరి మాత్రమే బాగుపడ్డారన్నట్టు ఒప్పుకున్నట్లేనా కేవలం కళ్యాణ్ గారి కులం ఆపాదిస్తే రాష్ట్ర ప్రజలు అలాగే కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే కార్యకర్తలు చొప్పుతో కొడతారండి ఆ విషయం అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే ఎందుకంటే కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన కులాన్ని ఎక్కడ బయట పెట్టుకోవాలా ఆయన కులాన్ని ఎక్కడ సపోర్ట్ చేసుకోవాలా కేవలం అణగారిన వర్గాలు వెనకబడిన పేదలు అది ఏ కులమైనా సరే అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలోనే ఒకే ఒక్క ఎజెండాతో పార్టీ స్థాపించి స్టిల్ ఈ రోజు కూడా అదే సిద్ధాంతంతో పార్టీ నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎవడో ఒక తాగుబోతు సచ్చినోడు వచ్చి డ్రగ్స్ తీసుకున్న మత్తులు అమ్మాయిలవి ఏ కాళ్ళు చీకుతున్నాడో ఏ ఏళ్ళు నాకుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండే ఒక చిల్లర వెదవులు వచ్చి చిల్లర ట్వీట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ ఊడేది లేదు రాలేదు లేదు ఇట్లాంటి వెదవులు ఎంతో మందిని ఎదుర్కొని ఆయన ఇప్పటివరకు నిలబడున్నాడు ఇక మీదట కూడా నిలబడతాడు కనీసం ట్వీట్ వేసే ముందు వయసుకి హోదాకైనా గౌరవం ఇచ్చుకోవాలి నాకు నేనే అని ఎవడికి వాడు ఆలోచించుకుంటే బాగుండేదని ట్వీట్ వేసే ముందు పర్టికులర్ రీజన్ ఏంటి అని అంటారు అంటే టార్గెట్ చేసే ఉద్దేశమా ఎవరైనా కావాలని పర్టికులర్ రీజన్ ఏంటంటే గతంలో వైసీపీ ఎలక్షన్ కు ముందు ఎలాగైతే కత్తి మహేష్ శ్రీరెడ్డి జీవితా రాజశేఖరు కృష్ణుడు ఇలా రకరకాల ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరి ఎలాంటి విమర్శలు చేయించి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోసేలాగా చేసిందో స్టీల్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్ట్రాటజీ స్టార్ట్ చేశారు ఆఖరికి ఆర్జీవీని కూడా ఉపయోగించుకునే స్థాయికి వైసీపీ దిగజారిపోయిందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం రేపు ఎలక్షన్ కూడా ఆషామాషిగా ఉండదు ఇట్లాంటి కుక్కలు ఎన్నో బయటకు వస్తే ఇక ముందు ముందు ఒక మంచి వ్యక్తిని పదవి చేపట్టనీయకుండా చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి కేసులున్న గాడిదలు ఇంకా అధికారంలోనే ఉండడానికి
ఇట్లాంటి కుక్కల్ని ఎన్నింటిలో తీసుకొచ్చి మురిగిస్తాయి అనడానికి ఇది మొదటి మెట్టు ప్రత్యక్ష సార్కాణం అండి. ఇంకా ఇలాంటి ఎన్నో చూడాల్సి వస్తుంది. ఇంకా ఎంతమంది బయటకు వస్తారు ముసుకులో ఉన్న వాళ్ళంతా డబ్బులు తీసుకొని వచ్చి ప్రజల జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళ స్వార్థం కోసం. కానీ ప్రధానంగా వినపడుతున్న మాట 2014లో లాగానే ఎన్నికల ముందు భేటీ అవుతున్నారు, తర్వాత పొత్తుల విషయం అనౌన్స్ చేస్తారు, అందుకే ఈ మీటింగ్ అంటూ వినపడుతున్న మాటకి ఏం చెప్తారు? 2014లాగా 2024 ముందు కూడా భేటీ అవుతారు పొత్తులు అంటే ఇది ప్రజల సమస్య కదా, యాక్చువల్ గా ఇది పార్టీల సమస్య. దానికి సంబంధించి పార్టీలు ప్రశ్నిస్తే సమాధానం ఎవరు చెప్పరు. ఎందుకంటే ప్రజలకు అవసరమైంది ఏంటి అనేది మాత్రమే మాకు ఇప్పుడు కావాల్సిన అంశం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ పార్టీ ఎలా వచ్చింది అనేది ప్రజలకు అవసరంలా. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాకేం చేసింది అన్న దాని గురించి ఆలోచిస్తున్నారు ఇవాళ ప్రజలు. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని, ఈ నియంత పాలనని ఎలాగైనా సరే పారద్రోలాన్ని ప్రజలు గట్టిగా అనుకుంటున్నారు. అది రేపు పొద్దున అలయన్స్ లో వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని గద్దించుతారా లేదంటే సింగిల్ గా వెళ్ళి గద్దించుతారా అనేది అప్పటికున్న రాజకీయ పరిస్థితులు, పార్టీల యొక్క అవసరాలు, ప్రజల యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడే దాని గురించి మాట్లాడడం, వీళ్ళు ఎవరైతే ముసుగు వీడింది, తెర తొలగింది, వీళ్ళకి జైలు గేట్లు పడతాయని భయం వీళ్ళది, వీళ్ళ భయం నుంచి ప్రజల్ని వాళ్ళ దారిలోకి మోటివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఈ మూడేళ్ల పాలనలో చాలా నేర్చుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి డ్రామాలను నమ్మకూడదు, ఎలాంటి వాస్తవాలను గ్రహించాలి, ఒక ఓటర్ గా మా బాధ్యత ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మా పిల్లలకి మాకు అవసరాలు ఏంటి అనేవి ఈ మూడేళ్లలో చాలా అవగాహన ప్రజల్లో వచ్చింది. వాళ్ళకి ఏది అవసరమో 2024లో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఈలోపు ముసుగులు తొలగినయి, చీకటి వీడింది, తెరలు తొలగినయి అని చెప్పేసి వీళ్ళు ఎక్కడ చీకటి గోడల్లోకి వెళ్లాల్సి వచ్చిందని వీళ్ళ భయాన్ని బయటపడకుండా వీళ్ళు ముసుగు కప్పుకొని పొత్తు దత్తపుత్రుడు ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడడం మానేసి ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెడితే మంచిదని సలహా అండి. జనసేన నేతగా మరి ఈ భేటీ ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్తారా? దేనికోసం కలిశారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చంద్రబాబు గారు? మొదటి క్లియర్ గా నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నామండి, మా పార్టీ అధిష్టానం కూడా ఎంసెం మీద క్లియర్ గా ఇచ్చింది. G1 ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ భేటీ జరిగింది. క్లియర్ గా మీరు ఒక జీవో తీసుకొచ్చి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను బూజుదులిపి వాళ్ళ బయటకు తీసుకొచ్చి మీ అవసరానికి మీరు వినియోగించుకుంటున్నారు. మీ పార్టీ నేతలు మాత్రం ప్రజల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు, ఎలాంటి నిబంధనలు పాటించకుండా కేవలం ప్రతిపక్షాలను మాత్రమే ఎందుకు నిర్బంధిస్తున్నారు అనే అంశం మీద ప్రతిపక్షాలు ఏకమయ్యి ఐక్య కార్యాచరణ మీద ఈ జీవోలో ఉన్న లోపాలను హైకోర్టు ద్వారా ముందుకు తీసుకెళ్లి న్యాయం జరిగేలాగా చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో రెండో ఆలోచన ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే క్లియర్ గా చెప్తున్నాను, నేనైతే తెలంగాణలో కేసీఆర్ దగ్గర కాళ్లు పట్టుకొని ఎలక్షన్ కు ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాలన్నింటిని తాకట్టు పెట్టి ఇవాళ కూడా నిధులు తెచ్చుకోలేక కేసీఆర్ ను పల్లెత్తి మాటలు లేక రాష్ట్ర ప్రజలను ఎలా ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెయ్యరు. ఒకవేళ పొత్తు గనక ఉంటే నిర్భయంగా, నిర్మోహాటంగా, బాహాటంగానే బయటకు చెప్తారు, నేను ఈ కారణాలతో పొత్తులోకి వెళుతున్నాను, ఈ సమీకరణాలతో ఇద్దరం ఎలక్షన్ కి వెళ్తున్నాము అని చెప్పేసి ఓపెన్ గా చెప్పగల గట్స్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముందస్తు ఎలక్షన్ కి వచ్చినా సరే ఇంకా సంవత్సరం టైం ఉందండి, సంవత్సరం టైం ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడే ఏమీ చేయరు. కార్యకర్తలుగా గ్రౌండ్ లో చాలా రకాలుగా ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, పార్టీని బలపరచుకోవడానికి, అలాగే ప్రభుత్వం యొక్క విధి విధానాలను ప్రజల ముందు ఎండగడుతూ ప్రభుత్వం యొక్క లోపాలను ప్రజలకు తెలిసేలాగా చేస్తూ డెఫినెట్ గా అటు ఏ పార్టీకి ఆ పార్టీ రాష్ట్రంలో బలపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈవెన్ ఇప్పటికీ బీజేపీ మేము అలయన్స్ లో ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు బలపడడానికి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, మా పార్టీకి మేము బలపడ్డాను మా ప్రయత్నాలు మేము చేస్తాం. ఎలక్షన్ టైంలోనే సీట్లు సర్దుబాట్లు ఇవన్నీ ఉంటాయి. దానికి ఎందుకంటే ఇంత ముందస్తుగా అంటే ఉలికిపాటు ఏం లేదు. సంక్రాంతి కూడా పండగ చేసుకోవడానికి ఏడ్చే సన్నాసులు వీళ్ళంతా. కళ్యాణ్ గారు నిన్న కలవడం కూడా మంచి పని చేశారు వాళ్ళకైతే డెఫినెట్ గా. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంత ఇబ్బంది పెట్టారో దానికి ప్రతిగా కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన జోలికి వచ్చినా ఆలస్యంగా రెస్పాండ్ అవుతాడేమో గానీ చిరంజీవి గారి జోలికి కానివ్వండి, కార్యకర్తల జోలికి కానివ్వండి వస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు అనడానికి నిన్నటి ఒక ఉదాహరణ నాకు చాలా నవ్వొచ్చింది. నిజంగానే అన్నయ్య కావాలని చేశాడు బాగా గట్టిగా అని చెప్పేసి. వాల్తేరు వీరయ్య మూడు చోట్ల తిప్పించారు కాబట్టి మీరు నిద్రపోకుండా చేస్తాను ఆగండి అని చెప్పేసి తర్వాత ఎప్పుడు సంఘీభావం తెలపాల్సిన అంశాన్ని నిన్నే వెళ్ళి సంఘీభావం తెలిపి వైసీపీ వాళ్ళందరికీ నిద్ర లేని రాత్రి గడిపేలాగా చేశాడు. రాత్రి ఒక్కొక్కరు తిండి కూడా తినడం నాకు తెలిసి నాయకులు మొత్తం దిగులుతోటి. 2014 విషయం మళ్ళీ రిపీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎక్కడ ఉంటారండి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పార్టీలో పార్టీని లీడ్ చేయగల నాయకత్వం ఎవరండి? శర్మిలను తోలేశారు, విజయమ్మ వదిలించుకుని వెళ్ళిపోయింది, ఇంకెవరో ఆ పార్టీని లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి అయిన తలకాయ పక్కకి వెళ్తే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారు, 50 మంది సలహాదారులు ఉన్నట్టున్నారు వాళ్ళు. ఈ ఉన్న మంత్రివర్గానికి ఎవరికి అవకాశమే ఇవ్వరు, ఆ సలహాదారులే కొట్టుకు చేస్తారు. అందరు రెడ్డి సామాజిక వర్గాన్ని అలాగే వేలు విడిచిన దూర బంధువులు తీసుకున్నారు కాబట్టి వైసీపీ పార్టీ నడిపేది ఎవరు ఇంకా ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి? వస్తుందా అలాంటి పరిస్థితి నమ్ముతున్నారా మీరు? అంటే ఇప్పటి వరకు ఏ కేసు కొట్టేయబడలేదు కదండి, ఇంకా స్టిల్ రన్నింగ్ లోనే ఉన్నాయి, మరి రాదంటారా? 32 కేసులు కనీసం 10 కేసులైనా నిజమై ఉండమంటారా? అవి 32 అబద్ధాలు అంటారా మీ ఉద్దేశం ప్రకారం?
ఎస్ మీరు చెప్పాలి, ఎందుకంటే ఖచ్చితంగా అధికారం మాదే, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది, పోరాడతాం అని చెప్తున్నారు కాబట్టి జనసేన నేతలందరూ. డెఫినెట్ గా అండి, మేము చెప్తాం అదే క్లియర్ గా, ష్యూర్లీ అండి. 24లో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీ రాష్ట్రాన్ని పాలించబోతుంది, మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అవునండి, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇవాళ చూసాము, ఇంకా చాలు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా మాకు అక్కర్లేదు అని ప్రజలు ఓపెన్ గానే చెప్తున్న సంఘటన. వాళ్ళ సర్పంచులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్తూ ఉంటే ఇంతకన్నా ఏం నిర్ధారణ ఏం కావాలండి ప్రజలకి? రైట్, సో ఫైనల్ వర్డ్ ఏంటి అరుణ గారు, ట్వీట్ పైన ఒక్కటే ఒక వర్డ్ ఏం చెప్తారు ఆర్జీవి గారికి? ఆయన భాషలో మాట్లాడాలంటే నాకేమో మా వాళ్ళు పదవి ఇచ్చారండి, నా భాషను తొక్కిపెట్టి మరీ గ్రాంధికం మాట్లాడాల్సి వస్తుంది. ఆర్జీవి గారు దయచేసి మీది మీరు కడుక్కోండి, లేదంటే ఇబ్బంది అయిపోద్ది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మాకు అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే అనేది. ఇంకొక విషయం ఏంటంటే అండి, మీలాగా పక్క వాళ్ళ ఒళ్ళు అమ్ముకొని సంపాదించుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. మీలాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టాన్ని కూడా ప్రజల కోసం ఆయన సర్వస్వం దారపోస్తున్న వ్యక్తి కాబట్టి, డబ్బుల కోసము, ప్యాకేజీ కోసము కులాన్ని తాకట్టు పెట్టాడు, రిప్పు కాపు కులం, ఇలాంటి పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడొద్దండి. ఎందుకంటే మీరు మీ ఒళ్ళే కాదు పక్క వాళ్ళ ఒళ్ళు కూడా అమ్ముకొని కడుపు నింపుకుంటున్న వ్యభిచారి మీరు కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలన్నా నాకు పదవడ్డు వస్తుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర ఉంచుకోండి, ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. రైట్ అరుణ గారు, థ్యాంక్ యూ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే.